శుభోదయం. దేశ భాషలందు తెలుగు భాష లెస్స అన్న ఎందరో మహానుభావులందరికీ వందనములు. ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం కదా, అందుకే తెలుగులో మాట్లాడుకుందాం. కరోనా కారణంగా ఈ విధంగా జరుపుకుంటున్నాం. వ్యవహారిక భాషా ధ్యామ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అమ్మ చేతిలో గోరుముద్ద, తెలుగు రుచిరాగాల పాలముద్ద, తెలుగు అమ్మరూపం భాష, అమృత జలపాతం, నా తెలుగు భాష మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. మనం తల్లికి ఎంత గౌరవం ఇస్తామో మన మాతృభాషకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు గౌరవనీయులైన ఫ్రాన్సినా మేడం గారు సందేశాన్ని అందిస్తారు. అందరికీ శుభోదయం. మొదటిగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇలాంటి శుభదినాన మన భాష కోసం సేవ చేసినటువంటి మహనీయులందరినీ, మహాకవులందరినీ కూడా ఒక్కసారి స్మరించుకొని వాళ్ళకి వందనాలు అర్పిద్దాం. అదేవిధంగా ప్రత్యేకంగా మన గిడుగు రామ్మూర్తి గారి కోసం కూడా వందనాలు అర్పించాలి. ఎందువల్లంటే కఠినతరముగా ఉన్న భాషను ఎంతో తేలికమైన పదాలతోటి రాయాలి, రచనలు రాయాలి, తేలిక అందరూ మాట్లాడుకునే భాషలోనే రచనలు రాయాలనే ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని, తన సమయాన్ని అంతా కూడా త్యాగం చేశారు. సుమారు 40 సంవత్సరాల పాటు ఆయన దీనికోసమే ఆయన తన సమయాన్ని అంతా కూడా వెచ్చించారు. కాబట్టి ఇటువంటి దినాన ఆయన జయంతిని, ఆయన జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా కొనియాడుతూ ఉన్నాం. అయితే విద్యార్థులుగా ఉన్న మీరు పరభాషా జ్ఞానాన్ని నేర్చుకుంటూనే, అంటే ఇంగ్లీషు, హిందీ భాషలను నేర్చుకుంటూనే మన భాషలో కూడాను ఎంతో చక్కటి సామెతలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, కవితలు ఉన్నాయి. దాన్ని కూడా ఎంతో ఇష్టంగా మీరు చదువుతారని, దాన్ని చదివి ఆనందిస్తారని, తరతరాల వరకు కూడాను మన భాషను నిలబెడతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మీ అమూల్యమైన సందేశం నాకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అరుణారెడ్డి గారు తమ సందేశాన్ని అందిస్తారు. ప్రియమైన విద్యార్థి విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. పలు మతాల భాషల పరిమళాల కదంబం, పలు రీతుల సంగమమే మన భారత కుటుంబం. దేశ భాషలయందు తెలుగు లెస్స అన్నారు. ఇన్ని భాషలున్న మన దేశంలో తెలుగుకు మాత్రమే ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. నికోలే డి కాంటే అనే ఇటాలియన్ యాత్రికుడు మన భారతదేశం వచ్చినప్పుడు ఇటాలియన్ మాదిరిగానే తెలుగులో అన్ని పదాలు అచ్చులతో, అంటే ఓవెల్స్తో ముగుస్తాయని, అందుకే తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడారు. ఏ దేశం ఏగినా ఎందుకారెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అంటే మీరు ఎన్ని దేశాలు వెళ్ళినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా దెబ్బ తగలగానే మీ నోటి నుండి వచ్చే మొదటి మాట అమ్మ. అందుకే తెలుగు భాషని, మాతృభాషని, మాతృదేశాన్ని గౌరవిద్దాం. జై హింద్. మీ అమూల్యమైన సందేశం నాకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు మన విద్యార్థులు మా తెలుగు తల్లి మల్లెపూల దండగేయాన్ని ఆలపిస్తున్నారు. బిరబిరా కృష్ణమ్మ
చాలా బాగా పాడింది కదా. భారతదేశం కళలకు పుట్టినిల్లు, అందులో ఒకటైన నృత్య ప్రదర్శన. ఇప్పుడు మన విద్యార్థి నృత్య ప్రదర్శన చేస్తారు. చాలా అద్భుతంగా ప్రదర్శించింది కదా. తెలుగు జాతికి విన్నతిచ్చి మనకెంతో గర్వకారణమై నిలిచిన ఎందరో మహానుభావుల గురించి తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు మన విద్యార్థులు కవుల వేషధారణలో మన ముందుకు వస్తున్నారు, వారిని ఆహ్వానిద్దాం. నేను నన్నయ్య బటారకును. నాకు సంస్కృత ఆంధ్ర భాష ఎందు పాండిత్యం కలదు. శ్రీమద్ ఆంధ్ర మహాభారతం రచించిన ముగ్గురు కవులలో నేను మొదటి వాణ్ణు. నా రచనలు ఆంధ్ర శబ్ద చింతామణి బిరుదులు, ఆదికవిగానే కాక శబ్ద శాసనుడు, వాగమసానుడు అని పేర్లు కలవు. నేను తిక్కనను, 12వ శతాబ్దం లోని వాడను. విక్రమసింహపూరి నేటి నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన మనమసిద్ధికి మంత్రిత్వం వహించాను. కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు నాకు కలవు. నా పేరు ఎర్రాపగడ. నన్న నేను మహాభారతంలో నన్నయ్య అసంపూర్ణంగా వదిలేసిన అరణ్య పర్వమును పూర్తి చేశాను. నాకు ఎర్రయ్య, ఎర్రన్న, ఎర్రాపగడ అనే పేర్లు కూడా కలవు. నాకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా కలదు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వారి పాలనలో రాజ్యం స్వర్ణయుగంగా కీర్తించబడ్డాయి. రాయల కాలంలో వజ్రాలను వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారట. అంతటి గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ మహనీయుడు ఆయన ఆస్థానంలో 8 మంది కవులు ఉండేవారట. వారిని అష్టదిగ్గజాలు అని అంటారు. ఇప్పుడు మన విద్యార్థులు శ్రీకృష్ణదేవరాయలు కవులుగా వేషధారణలో వస్తున్నారు. నేను విజయనగర సామ్రాజ్య చక్రవర్తిని. నేను శ్రీకృష్ణదేవరాయలు. నా పాలన విజయనగర సామ్రాజ్యం అత్యున్నతమైన స్థితికి చేరుకున్నది.
నాకు సాహిత్యంలో ఆంధ్ర భోజుడిగా కన్నడ రాజ్య రమారమణగా కీర్తించేవారు. ఇప్పుడు నా సభలో కావాలి నా పరిచయాలు చేసుకుంటాను. అందరికీ నమస్కారం, నేను దూర్జటిని. నేను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరిని. నన్ను అందరూ పెద్ద దూర్జటి అని పిలుస్తారు. నేను కాళహస్తేశ్వర భక్తుడను. సభకు నమస్కారం, నేను అల్లెసాని పెద్దని. నేను శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజానంలో అగ్రగణ్యుడును. నాకు ఆంధ్ర కవిత పితామహుడు అని విరుదు. నా రచనలో ముఖ్యమైనది మనోచరిత్ర. ఆ చరిత్ర నుంచి ఒక పద్యము, అటజని కాంచు భూమి సురడంబర చుంబి శిరస్సల జరిపటల ముహుర్ ముహుర్ లట దబంగ తరంగు మృదంగు నిస్ఫుట నటకానుకూల పరిపుల్ల కలాప కలాపి కటజను కరేను కర కంపిత సాలం శీతశైలము. ధన్యవాదం. నమస్కారం, నేను అయ్యల రాజు రామభద్రుడిని. నేను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాలలో ఒకడిని. నాకు ఆంధ్ర భోజుడుగా సాహితీ సమరంగన సర్వభౌముడు అని బిరుదుల కలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను పింగళి సూరన్నాను. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో అష్ట దిగ్గజాలలో ఒకడను. నా రచనలు రాఘవ పాండవీయము. ధన్యవాదములు. నేను రామరాజభూషణుడును. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాల కవులలో ఒకడిని. నా రచనలు వసుచరిత్ర. సభకు నమస్కారం, నేను మాలయ్య గారి మల్లన. అష్ట దిగ్గజములలో ఒకడును. నా తండ్రి పేరు చేర్చి మాదయ్య గారి మల్లనగా చెబుతాను. నేను రాజశేఖర్ చరిత్రను రచించాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం, నేను నంది తిమ్మన. నన్ను ముక్కు తిమ్మన అని కూడా పిలుస్తారు. నా ముక్కు పెద్దదిగా ఉండడం వల్ల నాకు ఆ పేరు వచ్చింది. నా రచనలు పారిజాత పహరణం. సభకు నమస్కారం, నా పేరు తెనాలి రామకృష్ణ. నేను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో అష్ట దిగ్గజములలో సుప్రసిద్ధును. నన్ను తెనాలి రామలింగ కవి అని కూడా పిలుస్తారు. నేను తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణును. తరువాత కళామాత వరప్రసాదం చేత కవిగా మారాను. నాకు వికట కవి అని కూడా బిరుదు కలదు. పద్యం మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేక. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష మీద ఒక చక్కటి పాట విందామా? అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయలు. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. తెలుగు భాష
సుందరమణి పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి లోకాలు మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా లోకాలు మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా అవతరించు అవతరించు తెలుగు సోదరా తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా అవతరించు అవతరించు తెలుగు సోదరా తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా వెలుగు సోదరా వెలుగు సోదరా వెలుగు సోదరా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదములు. చాలా బాగా పాడింది కదా విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉన్నాడు. వానకు తండిన వారు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. ఇప్పుడు మన విద్యార్థిని విద్యార్థులు వారి సుస్వరాలతో తెలుగు పద్యాలను వినిపిస్తారు. నేను ఇప్పుడు వేమన శతకం చెప్తాను. ఉప్పు కప్పు రంగు నొక్క పోల్క నుండు చూడ చూడ రుచుల జాడ వేరేయ పురుషులు అందుకున్న పురుషులు వేరేయ విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఏమంటే ఉప్పు కర్పూరం ఈ రెండు ఒకేలా ఉంటాయి కానీ ఈ రెండు రుచి మాత్రం వేరుగా ఉంటాయి. అలాగే పురుషులందరూ ఒకేలా ఉంటారు కానీ పుణ్య పురుషులు మాత్రం వేరుగా ఉంటారు. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య, 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఒక వేమన పద్యం చెప్పబోతున్నాను. అన్ని దానములను అన్నదానం గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్న గురుని కన్నా నెక్కడు లేడు. విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏమిటంటే అన్ని దానాలు కన్నా అన్నదానం గొప్ప. అన్నదానం అంటే ఆకలి వేసిన వారికి అన్నం పెట్టడం. ఈ మొత్తం ప్రపంచంలో కన్న తల్లి కన్నా గొప్పవారు ఎవరూ లేరు. మనకి జ్ఞానం ఇచ్చి కొత్త విషయాలు నేర్పించే గురువు కన్నా ఎవరు ఎక్కువ కాదు. నమస్కారం. శుభోదయం. నా పేరు సఫియా ఖానం. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్పబోతున్నాను. తనమున విరిగిన ఎనుముల ననమున ముచ్చంగ వచ్చు, నతి నెష్టురతన్ మనమున నాటిన మాటలు వినమెన్ని ఉపాయములను వెడలూని అధిప. భావం: ఓ రాజా, శరీరంలోకి తిగిన బాణాలను అతి కష్టం మీద కూడా తీయవచ్చు, కానీ ఇతరులకు కష్టాన్ని కలిగించిన మాట్లాడిన మాటలను తొలగించడం సాధ్యం కాదు. ధన్యవాదములు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేసిన అన్ని తరగతుల విద్యార్థిని విద్యార్థులకు సాంకేతిక సహాయాన్ని అందించిన నా తోటి ఉపాధ్యాయురాలైన ప్రియాంక గారికి, ఫ్రాన్సీనా గారికి, అరుణారెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. జై హింద్. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదములు.